నేను ఈ యొక్క కళ్యాణ మండప లైటింగ్ డెకరేషన్ సౌండ్ సిస్టమ్ ఇట్లా మా నాన్నతరం కానివ్వండి మేము బ్యాంకులో లోన్ తెచ్చుకొని జీవనం సాగిస్తూ ఉన్నాం. ఒక 15-20 మంది పనివాళ్ళని పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉండగా 2018లో కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో 5 లక్షలు లోన్ తెచ్చుకొని మళ్ళా వ్యాపారాన్ని స్టార్ట్ చేసాం. తర్వాత ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అప్పు తీర్చేసాము. వెంటనే ఈ యొక్క ప్రభుత్వం వచ్చి కరోనా వచ్చిన తర్వాత మరలా దెబ్బతిని మా దగ్గర పనిచేసే వర్కర్లంతా రోడ్ను పడిపోయారు. వాళ్లే కాదు నేను కూడా రోడ్ను పడిపోయి మళ్ళా బ్యాంకు లోన్ కోసం వెళ్ళాను. సక్రంగా కట్టాను కదా సార్, నాకు లోన్ ఇవ్వరని అడిగితేను లోను ఏమి లేదు, ఇట్లాంటి ఏమి బ్యాంకులు ఇవ్వటం లేదు, ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం ఆపేశారన్నారు. అప్పుడు నేనేం చేశానంటే కుర్రాళ్ళు చూసి భయపడిపోయా, నాకే జీవనం లేకపోతే నా దగ్గర పనిచేసే కుర్రాళ్ళకి నేను ఎలా చేయగలను. అలాగే నాకు ఇంట్లో గడవక ఉండ జనరేటర్లు, ఈ లైటింగ్ సామాను, బాక్సులు అన్నీ అమ్ముకొని జీవనం సాగిస్తున్నానన్నా. జీవనం సాగిస్తుంటే బ్యాంకర్ దగ్గర పోతే ఒక లోన్ లేదు, అయితే యూనియన్ పెట్టుకోమన్నారు. యూనియన్ పెట్టుకోమంటే అప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దగ్గర దగ్గర 1000 మంది ఇట్లా కూడగట్టేసి యూనియన్ ప్రెసిడెంట్గా నన్ను ఏగ్రహం ఎన్నుకున్నారు. 1000 మంది అయినా మేము రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాంక్కి వెళ్తే లోను లేదు ఏమి లేదన్నారు. దాంతోపాటు ఒక తలనొప్పి, సచివాలయ ఉద్యోగస్తులు వచ్చారు, వాళ్ళతో పెద్ద తలనొప్పి అయిపోయింది, ఇంటికి వచ్చి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని 10,000 కట్టించుకున్నారు. ఓకే 10,000 కడితే లోన్ ఇస్తారని చెప్పేసి 10,000 కట్టాను. బ్యాంకుల దగ్గర తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి. ఏమన్నారంటే మీ అమ్మ మీ నాన్న మీ తాత ఇచ్చిన ఆస్తికి మీ బొమ్మలు ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటే లోన్ ఇట్టిస్తామని చెప్పేసి ఆ 20 లక్షల రూపాయలు ఇల్లు లోన్ కూడా నాకు ఇవ్వలేదు. అంటే రోడ్ను పడిపోయాం పరిస్థితి, మా యొక్క పరిస్థితి ఉంది. అదే కాదు మా ఎస్సీ కార్పొరేషన్ నేను మాల ఎస్సీ కార్పొరేషన్ లోన్ 26 రద్దు చేశాడు. అదేవిధంగా జెర్సీలో వెళ్దామని నాకు కళ, ఎవరికైనా దేవుణ్ణి చూడాలని చెప్పేసి ఆయన పుట్టిన స్థలం ఆశ కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 40,000 రూపాయల స్కీమ్ ఇచ్చేవాడు ఒక్కొక్కరికి, ఎక్కడికి అక్కడ పోయి రావడానికి. అలాగే ఈయన 75,000 రూపాయలు ఇస్తారని ఆ ఉన్న 40,000 కూడా తీసేశాడు. అంటే మాకున్న సోర్స్ తీసేసాడు, విద్యార్థి ఏమన్నా అలాగే ఇతర దేశాలలో చదువుకునే మా ఎస్సీలు వర్గం అంతా కూడా దీన్ని గమనించారు. మాళ్ళంతా నా కుటుంబ సభ్యులు, నా మేనమామ అని చెప్పేసి అంటున్నాడు ఉట్టిదే. ఎవరు వాళ్ళ ఎమ్మట ఎవరు లేరు, మాలామాదికలు మొత్తం కరెక్ట్గా ఉన్నారు, బుద్ధి తెచ్చుకున్నాము. ఈ రోజున మేము బుద్ధి చెబుతాము, నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా గెలవాలో తెలుగుదేశం పార్టీని అధికారులు తెచ్చుకొని మళ్ళా మేము బ్యాంకర్లతో మాట్లాడి లోన్లు తెచ్చుకొని మా వ్యాపారాలు మేము సద్వినియోగం చేసుకుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ